పెట్టి నీళ్లను తీసుకొచ్చి నిల్వ చేశారు. తర్వాత అవి మళ్ళీ కలుషిత వాటర్ కలవడంతో దోమలు పెరుగుతున్నాయని దాన్ని ఆనాడు ఎమ్మెల్యేలు దాన్ని రబ్బర్ డ్యామ్ని కూల్చేశారు. ఆ తర్వాత దానికి ఫుల్ స్టాప్ పడ్డది. కానీ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి కార్యక్రమాల విషయంలో రాజకీయాలకు అతీతంగా మనం చూడాలి అనేది భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆలోచన. భాస్కర్ రెడ్డి గారిది నేను విన్నాది స్వాగతించాల్సిందే. కానీ 10 నెలల ప్రభుత్వము ఇచ్చిన ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చిందో ఆ హామీలను బుల్డోజ్ చేయడంలో భాగంగా, ఇంతకుముందు మీరు అన్నారు కదా నేను పక్కదారి పడతానా సబ్జెక్టు మారుతానా అని, ఈ పక్కదారి పట్టించి సబ్జెక్టు మార్చి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ప్రయత్నమే హైడ్రా ఈ మూసీ ప్రాజెక్ట్. మూసీ ప్రాజెక్టు ప్రక్రియ అనేది చేయొచ్చు, కానీ డబ్బులకు ఇవ్వబడుతున్నా అని చెప్పని అత్యవసరమైన అంశాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ మూసీ ప్రాజెక్టు ముందు పెట్టుకోవడం, హైడ్రా ముందు పెట్టుకోవడం, కూల్చే కార్యక్రమం ముందు పెట్టుకోవడం సరి అయిందేనా? హైడ్రాకు సంబంధించి మీ డిపిఆర్ వేశారా? ఆ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎన్ని ఇళ్ళు కూల్చుతున్నారు? ఎంతమందికి పునరావాసం కల్పించాలి? వారి జీవన బ్రతుకులు కల్పించడానికి చేసే ప్రక్రియ మొత్తానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? కానీ మీరిచ్చిన హామీలకు సంబంధించి కూడా 100 రోజుల్లో చేస్తామన్న దాన్ని వేగవంతంగా చేయడం లేదు. మరి దీనికి ఇప్పటికే 70,000 అప్పు తెచ్చారు. అప్పు తెస్తున్న మన వాళ్ళు ఈ మూసీ రివర్ ఫ్రంట్ కూడా 1.5 లక్షల అయితే అనేది జనరల్ గా చర్చ జరుగుతున్నది. ఇంత అప్పు తీసుకొచ్చి వేగవంతంగా చేసే ప్రక్రియనా ఇది? మీరు ప్రభుత్వంగా ఎన్నికైనాక ప్రజలకు ఇచ్చిన హామీలను అయితే నిలబెట్టుకోవాలి కదా. వైద్యం విద్య అయితే తక్షణ అవసరాలు కదా, ఆ చేయాల్సిన పనులు చేయాలి కదా. ఇక్కడ రోడ్లు తెగిపోయి వరదలతోటి చెరువు కట్టలు తగినపోయి వాళ్ళని ఆదుకోవాలి కదా. ఇవ్వాల్సిన సన్న బియ్యం ఇస్తామన్నారు, ఇయ్యాలి కదా. ఇంతవరకు ఎందుకు మొదలు పెట్టలేదు కదా. సన్న బియ్యం ఇస్తామన్నారు, ఇయ్యలేదు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు హామీలు అమలు చేశాక మూసి పోవాలి. నేను హామీలు అమలు చేశాక మూసి పోవాలి. నేను ఒకటే చెప్తున్నా, చేయాలి కదా. నేను అప్పటిదాకా మూసి రవీంద్రరావు గారు అదే సమస్య కాదు. రవీంద్రరావు గారు మీరేమో అన్ని హామీలు ఇచ్చిన తర్వాత కాళేశ్వరం పూర్తి చేయాలంటే ఇవాళ మీరు హామీలు అమలు చేశారని వీళ్ళు అంటారు. ఆనాడు మాది కాళేశ్వరం అవసరం వాళ్ళు, కాళేశ్వరం మా ఇంపార్టెంట్ ఎజెండా అని, మా విజన్ మా ఎజెండా అని వాళ్ళ ఎజెండా వాళ్ళు పూర్తి చేస్తారు. మీ ఎజెండా మీరు ఏం చేస్తారు అనేది మిషన్ భగీరథ వాళ్ళు పూర్తి చేశారు. మీరు మరి హామీలా లేకుంటే ముసీనా? రవీంద్రరావు గారు మాట్లాడుతూ ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేయాలి, మమ్మల్ని ప్రజలు ఎన్నుకొని ఇక్కడ కూర్చోబెట్టారు, మాకంటూ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, మాకంటూ ఒక ఆలోచన ఉంటుంది, మేము 5 ఏళ్ళల్లో ఏం చేయాలి, మళ్ళీ 5 ఏళ్ళల్లో ఎన్నికలకు పోయి అదే ప్రజలతో ఓట్లు వేయించుకోవాలి. మేము 100 రోజులలో చేస్తా అనుకొని వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయినాం అనేది, ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందో, చీకటి జీవోలు తీసింది ఎవరో మనకు తెలుసు, ఎన్ని కోట్లు దండుకొని పోయారు సివిల్ సప్లైస్ లాంటి శాఖలలో కూడా, ఎన్ని కోట్లు అప్పులు చేసిపోయి మిగులు ఏమంటారు రాత్రి పోయే ముందు జీవోలు ఇచ్చేసి అన్ని ఆగమాగం చేసిపోయింది ఎవరో కూడా అందరికి తెలుసు. తెలంగాణ రవీంద్రరావు గారు దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా ప్లీజ్, మీరు సీనియర్లు నేను మధ్యన ఇంటర్ఫియర్ కావాలనుకుంటే చాలా సార్లు ఐదు రవీంద్రరావు గారు నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ కాను. మీరు రాజకీయ నాయకులు, నేను రాజకీయ నాయకుని, మీరు చెప్పింది మీరు చెప్పిర్రు.